నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ప్రమాణం. డిప్యూటీ సీఎంతో సహా 23 మంది మంత్రులతో కేబినెట్. శ్రీకాకుళం జిల్లాలో విషాదం. నాగావళిలో 9 మంది రైతు కూలీల గల్లంతు. విభజన హామీల సాధనలో విపక్షాలకు చిత్తశుద్ధి లేదు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ విమర్శ. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నగరంలో సందడిగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. రెల్లి ఐక్య కులాల సంక్షేమ సంఘం డిమాండ్. ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్దాం. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఓపీ కోహ్లీ విజయ్ రూపానీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లాల్ కిషన్ అద్వానీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పటేళ్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆ బాధ్యతలను జైన్ సామాజిక వర్గానికి అప్పగించి బీజేపీ కొత్త సమీకరణకు తెరతీసింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీని విజయ తీరాలకు నడిపించే గురుతర బాధ్యతను రూపానీపై పెట్టింది. శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. రూరల్ మండలం కునుకుపేట వద్ద నాగావళి నదిలో 9 మంది రైతు కూలీలు గల్లంతయ్యారు. జీడి తోటల్లో ఎరువు వేసేందుకు వెళుతున్న కూలీలు నది దాటుతుండగా అందులో 15 మంది పడిపోయారు. ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అందులో 6 మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 9 మంది గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన హామీల సాధనపై కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నగరానికి చేరుకున్న ఆయనను రాష్ట్ర విశాఖ నగర ఆర్యవైశ్య సంఘాలు ఘనంగా సన్మానించాయి. వెంకోజీపాలెం ప్రథమ ఆసుపత్రి ప్రాంగణంలో నగర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి వెంకటేశ్వరరావు, సంఘం పెద్దలు కంచర్ల రామబ్రహ్మం, ఆచార్య ప్రభాకర్ రావులు శాలువ జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ సేవ వ్యాపార రంగాల్లో వైశ్యులు ప్రత్యేకతను చాటుకుంటున్నారని అన్నారు. మిగతా కులాలకు మాదిరిగానే రాష్ట్రంలోని వైశ్యులకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చి వ్యాపార పరంగా వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రకు పరిశ్రమలు, పెట్టుబడులు రావాలంటే ప్రత్యేక హోదా, పరిశ్రమలతోనే అది సాధ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రతిష్ట ఎక్కడ పెరిగిపోతుందోనన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్లు ప్రత్యేక హోదా కోసం ప్యాకేజీలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రభుత్వంలో రెండు రకాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ పరిపాలన, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకటి చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ పరిపాలన, బ్యూరోక్రసీ పరిపాలన, మరి పొలిటికల్ పరిపాలన, రెండు కలిసి ముందుకు పోతుంటాయి. ఒక వర్గం ఏమి చూస్తుందంటే బ్యూరోక్రసీ ప్రజలకు పూర్తిగా ఏది లాభము, అడ్డంకులు తొలగించే దర్శలో ఎప్పుడూ వాళ్ళు ఉంటారు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏవేవి అడ్డంకులు వస్తే వాళ్ళని తొలగించుకుపోయేది వాళ్ళు ముందుకు పోతుంటారు. సో అలాంటి కొన్ని చోట్ల ఏమైనా పొరపాట్లు జరిగితే పొలిటికల్గా మేము దాన్ని సరిదిద్దుకుంటాము అనేది పొలిటికల్ ఆర్గ్యుమెంట్. సో అందులో భాగంగా ఆయన చంద్రబాబు నాయుడు క్లారిటీ చెప్పాడు. దేవాలయాలు కానీ లేకపోతే ఇంకే విగ్రహాలు కానీ ఏమైనా ఇబ్బందులు పడిన దగ్గర నేను దానికి న్యాయం చేసే విధానంగా వాళ్లకు ఏదో విధంగా చేస్తాను అని ఆయన మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినాక నేను ఎవరండి దానికి సమాధానం చెప్పేదానికి? ఆయన జవాబు చెప్పాడు. అది తప్పకుండా ఆయన చెప్పింది నిర్ణయించుకుంటే సేవ. స్నేహం అనే బంధం ఎన్నాళ్ళైనా తరగనిది. పాపహోం అధ్యక్షుడు పి సత్యనారాయణ ఈ విషయాన్ని అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా హోంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకరినొకరు స్నేహపూర్వకంగా మెలగాలని ఉద్బోధించారు. ఎవరికి కష్టం వచ్చినా మిగతా వారంతా తమ కష్టంగా భావించి పరస్పరం సహకరించుకోవాలి అని సూచించారు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా
వెంటనే కలిసిపోవాలని కూడా ఆయన సూచించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో పాప హోం కార్యదర్శి లక్ష్మి పిల్లలకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి తిరిగి వారితోనూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా హీరోషిమ నాగసాకి సంస్మరణ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆనాటి విధ్వంసం వల్ల మానవాళికి జరిగిన అపార నష్టాన్ని పిల్లలకు వివరించారు. ప్రపంచ దేశాలు స్నేహపూర్వకంగా మెలిగేలా దేశాధిపతులు కృషి చేయడం ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరారు. ఫ్రెండ్షిప్ డే కండక్ట్ చేసుకుంటున్నామండి. మా దగ్గర ఒక 60 మంది పిల్లలు ఉన్నారు, బాయ్స్. ఈ 60 మంది పిల్లల్లో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ విలువ ఏంటి, ఎలాగ కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలి అనే ఒక భావన పెంపొందించడానికి ఈరోజు ఆ ఫ్రెండ్షిప్ డే మా పిల్లల ద్వారా చేయిస్తున్నాము. మాకు ఈ ప్రోగ్రాం అంతా కండక్ట్ చేయడానికి మాకు సాహు మేడం గారు అని ఉన్నారు. ఆవిడ కూడా ఫ్రెండ్షిప్ పిల్లలందరికీ కూడా ఈ రాఖీలు కట్టించడం కానీ స్వీట్లు పంచడం కానీ ఇవన్నీ చేసి అందరూ ఎంజాయ్ చేయాలి. లైఫ్లో ఎవరు శత్రుత్వాలు పెట్టుకోకూడదు, ఒకరికొకరు సహాయాలు చేసుకోవాలి. రేపు పొద్దున పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళు ఒకరు ఐకమత్యంగా ఉండి బాగా డెవలప్ అయిన వాళ్ళు వాళ్ళకన్నే కింద పొజిషన్లో ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళని కూడా వాళ్ళు బాగుపరచుకోవాలి. ఈ విధంగా ఈ పిల్లల యొక్క మనస్తత్వాన్ని మార్చి వాళ్ళు కూడా మంచి పౌరులుగా శాంతియుతమైనటువంటి భారతీయులుగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. రెల్లి కులస్థులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని నవ్యాంధ్రప్రదేశ్ రెల్లి ఐక్య కులాల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు విభాగం సెమినార్ హాల్లో సంఘం సమావేశాన్ని నిర్వహించింది. వివిధ జిల్లాల నుంచి సంఘం పెద్దలు పాల్గొన్నారు. రెల్లి కులస్థులు పాలకుల నిర్లక్ష్యానికి ఏ విధంగా గురవుతున్నది, భవిష్యత్ పోరాటాలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనేది అనేదానిపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. దళితుల్లో 59 కులాలుండగా కేవలం 2 కులాల గురించే పాలకులు తరచూ ప్రస్తావిస్తూ మిగిలిన కులాల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలం, జిల్లాలో 18 లక్షల మంది రెల్లి కులస్తులు ఉన్నట్లు చెప్పారు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే అన్ని రాజకీయ పక్షాలు వాడుకొని పనైపోయాక పక్కన పెట్టేస్తున్నాయని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్లు కల్పించాలి లేదా ఎస్టీ జాబితాలో చేర్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర రెల్లి ఐక్య కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు, ఐ గురుమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ రాజేష్, బి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రెల్లి ఐక్య కులాల జనరల్ సెక్రటరీనే. మరి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో మా రెల్లి జాతి ఉనికి కోసం, మా రెల్లి జాతీయుల కోసం రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా గవర్నమెంటు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అడిగింది ఏంటంటే, దళితులు అంటే 59 కులాలు అని చెప్పేసి తెలుసుకోవాలి. మరి దళితులు అంటే 1-2 కులాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి మీటింగ్లో ఒక మినిస్టర్ మాట్లాడినా, ఒక ఎంపీ మాట్లాడినా, ఒక ఎమ్మెల్యే మాట్లాడినా దళితులు అంటే 2-2 కులాలు అని చెప్పేసి మాట్లాడుతూ మా మనోభావాలు దెబ్బతినే విధంగా మరి మాట్లాడుతూ ఉన్నారు. మరి మేము దళితులం కామా, మేము ఎవరమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రజాస్వామ్య శక్తులపై తృణమూల్ కాంగ్రెస్ ఫ్యాసిస్టు దాడులను ప్రజాస్వామ్యం వాదులంతా ఖండించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరసింహరావు కోరారు. ప్రేమ సమాజం ఆడిటోరియంలో నిర్వహించిన వామపక్ష సంఘీభావ సభలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో 7 సార్లు వరుసగా వామపక్షాలు తిరుగులేని విజయాన్ని సాధించిన సంగతిని గుర్తు చేశారు. 1-2 సార్లు ఓడిపోయినంత మాత్రాన దిగులు చెందాల్సిన పని లేదని, తృణమూల్ కాంగ్రెస్ బెదిరింపులకు వామపక్షాలు భయపడే పరిస్థితి అంతకన్నా లేదన్నారు. బెంగాల్ వామపక్ష శ్రేణులకు తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. సభలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు
శ్రీ దీప్ భట్టాచార్య, ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు విఎస్ పద్మనాభరాజు, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిందో జార్ఖండ్లో మన వామపక్షాల మీద 50-60 దశకాల్లో సుందరయ్య గారు 77 ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత విశాఖపట్నం వచ్చారు. సుందరయ్య గారు నేను తీసుకెళ్ళాను విశాఖ గారికి. ఈ రోజు కూడా నగరంలో కూడా అదే పరిస్థితి. నా మీద దాడి చేశారని పోలీసులు అర్థమైంది. తర్వాత వరుసగా 7 ఎన్నికల్లో వరుసగా వామపక్షాల దగ్గర దొరికితే కాలకేయడం దొరికితే సన్నాలు చెందబోతున్నాం. అందుకని పోలీస్ స్టేషన్ వెళ్ళినటువంటి ప్రసక్తంగా వాళ్ళు కూడా దాడులు చేస్తున్నారు అనేటువంటి అర్థమైంది. కాంగ్రెస్ కి 5 ఏళ్ళు దాకా అర్థం కాలేదు. 40 ఏళ్ళు వారు రాజ్యంలోకి వచ్చేసా మన 70 ఏళ్ళు ఎన్నికలు తగ్గలేదు. ఎంతో తెలిసిపో ఉన్నటువంటి ఎన్టీ రామారావు 2 ఎన్నికలు పట్టించేసాడు. మనం గోపాలపట్నం జడ్పీ హై స్కూల్ అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఆర్ఎంఎస్ఏ నిధులు 29 లక్షలతో 8 నెలల కిందట ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంజూరు చేసిన నిధులు సరిపడలేదని కాంట్రాక్టర్ చేతులెత్తేసి ఎక్కడి పనులు అక్కడే వదిలేశాడు. శంకుస్థాపన సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తొందరలోనే పనులు పూర్తయి విద్యార్థులకు ఈ గదులు అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పిల్లర్ల మాత్రమే దర్శనమిస్తూ విద్యార్థులను విక్రిస్తున్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులు 6 బయటే విద్యను అభ్యసిస్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్కూల్ హెడ్ మాస్టర్ స్వర్ణలత వాపోయారు. ఇక్కడ తరగతి గదుల లోపం వల్ల 5 తరగతి గదులు శాంక్షన్ అయ్యాయి. ఎవరంటే ఆర్ఎంఎస్ఏ నిధులతో. అయితే నిధులు అరకరగా వచ్చి మళ్ళీ వచ్చే నిధులు వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కాంట్రాక్టర్ ఆ బిల్డింగ్ త్వరగా పూర్తి చేయలేకపోయాడు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి పిల్లలు తరగతి గదులు లేక వరండాలో కూర్చొని బాధలు పడుతున్నారు కనుక ఆ తరగతి గదులు త్వరగా కట్టించి ఇప్పించి వస్తుందిగా ఈ విద్యార్థుల తరఫున ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. వార్షిక మహిళా సమన్వయ కమిటీ 8వ రాష్ట్ర స్థాయి సదస్సు ఆంధ్ర యూనివర్సిటీలోని హిందీ భవన్ సెమినార్ హాల్లో జరిగింది. 13 జిల్లాల నుంచి సుమారు 200 మంది కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటా బయట మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సమగ్రంగా చర్చించారు, పలు తీర్మానాలను చేశారు. వాటి వివరాలను సమావేశం అనంతరం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర నగర కన్వీనర్లు కె ధనలక్ష్మి, కామేశ్వరులు మీడియాకు వివరించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రధాన రాజకీయ పార్టీలు చట్టసభల్లో మహిళా బిల్లును ఆమోదింపజేస్తామని చెప్పినప్పటికీ ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు పనిచేసే చోట కనీస సదుపాయాలు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకురాలు కె స్వరూపారాణి, సిఐటియు నగర నాయకురాలు పి మణి తదితరులు పాల్గొన్నారు. ఆశ మిడ్ డే మీల్, ఐకేపీ ఉపాధి హామీ, ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎం, ఇలాంటి వాళ్ళందరికీ కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయటం లేదు. మెటర్నిటీ బెనిఫిట్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పని చేయడం లేదు. కనీసం స్కీముల్లో పనిచేసే వాళ్ళని కార్మికులుగా గుర్తించేటటువంటి పని చేయడానికి కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించట్లేదు. నా పేరు కామేశ్వరి, నేను విశాఖ సిటీ వర్కింగ్ ఉమెన్ కన్వీనర్ని, అలాగే ఎల్ఐసి స్టేట్ కన్వీనర్ని కూడా. ఈ 2 రోజులు నిన్న ఇవాళ జరిగే సదస్సుల్లో శ్రామిక మహిళల సమస్యలు, అన్ని రంగాల్లో ఉండే సమస్యలు పై చర్చలు జరుగుతున్నాయి. అలాగనే ఈ సమస్యల మీద స్ట్రగుల్కి ఎలా ముందుకెళ్ళాలనేది, ముందుకెలా తీసుకెళ్ళాలి, ఈ ప్రభుత్వ విధానాలు ఏదైతే మా కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో ప్రభుత్వాలన్నీ, వీటిపై కూడా మేము పోరాటాలు రూపొందించుకుంటాము. అలాగనే ఇప్పుడు విశాఖలో చూసుకున్నట్లయితే మొన్న జరిగిన బ్రాండింగ్ సమస్య, మహిళలు ఇంతమంది 18,000 మంది మహిళలు సఫర్ అవుతున్నారు. అక్కడ ఒక పర్మనెంట్ వర్క్ ఏదైతే ఉందో అది టెంపరీ వాళ్ళు చేయించుకుంటున్నారు. 4వ వంతు జీతం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. సో ఈ సమస్యలు అన్నిటిపైన ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం విధానాలు ఏదైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ ఇవన్నిట్లో సఫరింగ్ ఉందో ఈ ఇష్యూస్ పైన మేము పోరాడతాము. శ్రామిక మహిళల కమిటీగా
విశాఖ నగరంలో కూడా అలాగే స్టేట్లో కూడా మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఏదైతే ఉందో అది రూపొందించుకుంటాం. కంచరపాలెం రామ్మూర్తి పంతులపేట వద్ద నిర్మించిన 10 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కంచరపాలెం మెట్టు వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేసి ఆసుపత్రిని ప్రారంభించాలంటూ తమ ఆకాంక్షను తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకురాలు మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణం పూర్తయి 9 నెలలు కావస్తున్నప్పటికీ నేటికి దానిని ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. సుమారు 5 వార్డులకు సంబంధించి 100,000 మందికి ప్రాథమిక వైద్యాన్ని అందించే ఈ ఆసుపత్రికి పరికరాలను వైద్యులను సమకూర్చి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అది నిర్మాణం జరుగుతుంది, నిర్మాణ కాలం పూర్తయి 9 నెలలు అయింది, అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ప్రారంభించకపోవడం అనేది చాలా అన్యాయం. ఈ పక్కన ఉన్న వార్డులన్నీ కూడా ఈ డిస్పెన్సరీని ఉపయోగించుకుంటూ ఉన్నారు. సంవత్సరానికి 100,000 మందికి పైబడి ఇక్కడ ప్రథమ చికిత్స అనేది జరుగుతుంది, కానీ ఈవేళ ఆ హాస్పిటల్ నిర్మాణం జరిగి కూడా ఇంతవరకు ప్రారంభించకపోవడం అనేది చాలా అన్యాయం. జీవీఎంసీ ఆధ్వర్యంలోనే వెంటనే వైద్య సిబ్బందిని పరికరాలని అన్నిటినీ కూడా తీసుకొచ్చి దీన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారు. కొండ ప్రాంతాలు గడ్డలను సైతం విడిచిపెట్టడం లేదు. ఆక్రమణలను అడ్డుకోవలసిన రెవెన్యూ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో కబ్జాదారులు తమకు అడ్డే లేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. 47వ వార్డు పరిధి నెహ్రూ నగర్ వద్ద గడ్డను ఆక్రమించి నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతుండగా స్థానిక తెలుగు యువత నాయకుడు రాము జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశారు. అదే రీతిన 48వ వార్డు జనతా కాలనీలో చర్చి పేరుతో ఎటువంటి అనుమతులు పొందకుండా బహుళ అంతస్తుల భవనం నిర్మాణం అడ్డగోలుగా సాగిపోతోంది. దీనిపై స్థానిక బిల్డింగ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా సమాధానాన్ని దాటవేశారు. 47వ వార్డులో ఈరోజు మరి ఇక్కడ చూసుకుంటే లేబర్ జంక్షన్ నెహ్రూ నగర్ ఏరియాలో మరి ఏదైతే ఇక్కడ పెద్ద గడ్డ అయితే ఉందో ఆ గడ్డని కొంతమంది అక్రమంగా మరి స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు అనేకంగా పోతూ ఈ గడ్డలు స్వాధీనం చేసుకోవడానికి మరి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. రేపు రాబోయే మరి అలాంటి హూతూత్ కానీ అలాంటి తుఫాన్లు కానీ ఏదైనా మళ్ళీ వస్తే అనవసరంగా మన ఇళ్లలో కానీ వాటిలో కానీ వాటర్ వెళ్ళిపోయి చాలా చండాలంగా తయారవుతుంది. ఏ రామ్మోహన్ నాయుడు అండి, తెలుగు యువత, విశాఖపట్నం జిల్లా. దయచేసి మరి ఇలాంటి అక్రమ ఘటనలన్నీ కూడా ప్రతిదీ కూడా ఆపవలసిందిగా ఇమీడియట్లీగా జీవీఎంసీకి మేము వినతిపత్రం అందజేస్తాం. కెన్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యాన కేజీహెచ్ న్యూట్రిషన్ అండ్ రిహాబిలిటేషన్ వార్డులో పెయింట్ ఏ స్మైల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 ఏళ్ల వయసులోపు పిల్లలుండే ఈ ప్రత్యేక వార్డు గోడలకు రంగురంగుల కార్టూన్ బొమ్మలు వేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ సొసైటీ సభ్యుల ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా వివిధ వ్యాపార సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో గోడలకు ఇటువంటి పెయింటింగ్స్ వేస్తూ వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రధానంగా చిన్నపిల్లల్లో ఆహ్లాదాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు ఇటువంటి పెయింటింగ్స్ ఎంతగానో దోహదపడతాయని చెప్పుకొచ్చారు. ఇది పెయింట్ ఏ స్మైల్ అనేది కెన్ ఫౌండేషన్ కాక ఎవ్రీ ఇయర్ మేము చేస్తామండి. మెయిన్గా ఏంటంటే అనాథాశ్రమాల్లోని మరియు గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ఈ పెయింట్ ఏ స్మైల్ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంటాము. ఎక్కడైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవ్వచ్చు, అనాథాశ్రమాలు అవ్వచ్చు, వాల్స్ అనేవి చాలా బ్లాంక్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఈ పిల్లలు అనేవాళ్ళు ఇక్కడ అలా పడుకున్నా రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క బాధ అవ్వచ్చు, రకరకాలు ఉన్న పెయిన్ ఇవన్నీ ఇక్కడే ఉంటుంది. సో వాళ్ళ యొక్క బాధనే కొంచెమైనా మనం ఒక తగ్గించడానికి ట్రై చేద్దామని అనుకున్న టైంలో ఈ పెయింట్ ఏ స్మైల్ అనే కార్యక్రమం మాకు ఆలోచన వచ్చింది. దాన్ని బట్టి ఏంటంటే ఏం చేస్తామంటే ఈ వాల్స్ని కొంచెం అందంగా నీట్గా పెయింటింగ్ చేసి అలాగే కార్టూన్స్ అవ్వచ్చు, రకరకాల రంగులతో దాన్ని ఫుల్ చేయడం వల్ల వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ పెయిన్ అవ్వచ్చు, కొంచెం రిలాక్సేషన్ అవ్వడానికి ఒక ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. సో దీనికి ఏంటంటే మెయిన్గా మాకు వాలంటీర్స్, స్టూడెంట్స్ అనేవాళ్ళు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళే స్వతహాగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో ఈ అలాగే కాకుండా మా ఇంటర్న్స్ కూడా చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పెయింట్ ఏ స్మైల్ కార్యక్రమం ఇలాగ మాకు సపోర్ట్ చేసిన స్టూడెంట్స్ అవ్వచ్చు, మాకు సపోర్ట్ చేసిన స్టేషనరీ షాప్స్ అందరూ కూడా వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. 2 ఏళ్ల టీడీపీ పాలనలో సామాన్య ప్రజానీకానికి ఒరిగిందేది లేదని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ విమర్శించారు. 47వ వార్డు హిమాచల్ నగర్ పరిసర ప్రాంతాల్లో గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వార్డు అధ్యక్షుడు పివి సురేష్ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడలో గాంధీ విగ్రహాల తొలగింపును నిరసిస్తూ గుల్లలపాలెం వ్యాపార సముదాయంలో ఉన్న గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలపై 100 ప్రశ్నలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. 2014 ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకు కొన్ని హామీలు ఇచ్చారు. ఎవరిని మనం విమర్శించాలని ఇక్కడ రాలేదు. ఏ పార్టీని మనం విమర్శించట్లేదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏ పార్టీనైనా నేను మాట్లాడాను. రెండోది ప్రధానమైంది ఏంటి, డ్వాక్రా రుణమాఫీ. మనందరం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళమే కదా, డ్వాక్రా రుణమాఫీ చేశారమ్మా. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది నా సమస్య కాదు. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, ఇచ్చారా? ఈ రోజుకి ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అయిపోయాయి, 3వ సంవత్సరం ఈ రోజుకి ఇవ్వలే. 7, 8, 9, 10 తరగతి చదివే పిల్లలకి ఉచితంగా సైకిళ్ళు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఈ రోజుకి ఇవ్వలే. ప్రత్యేక హోదా కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఒకవేళ నిజంగా ప్రయత్నం చేసేటట్టయితే, మొన్న మీకు తెలుసు, ప్రత్యేక హోదా కోసం బంధుకు పిలుపునిస్తే, బంధు చేస్తుంటే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయించారు. స్మార్ట్ సిటీ వైజాగ్ స్కూటర్స్ అండ్ బైక్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ సొసైటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ముడసూర్లావు పార్కులో ఘనంగా జరిగాయి. జీవీఎంసీ 27వ వార్డు మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యుల అభ్యున్నతికి సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు వాసుదేవరాజు, లక్ష్మణ్, కోశాధికారి తాజుద్దీన్లు 2 ఏళ్ల కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. మెకానిక్ సోదరులకు, టెక్నీషియన్ సోదరులకు అలానే వివిధ రకాల స్థాపించి 1 ఇయర్ అయింది. ఇప్పుడు సొసైటీలో 350 మెంబర్స్ ఉన్నారు. వైజాగ్లో ప్రతి మెకానిక్ కూడా మా సొసైటీ మెంబర్. స్మార్ట్ సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వీళ్ళందరూ మెంబర్షిప్ ఉంది. వీళ్ళకి ఆర్థిక సహాయం కానీ, వాళ్ళు వెల్ఫేర్ ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా ఇబ్బందులు వచ్చినా సొసైటీ కంపల్సరీగా వాళ్ళకి సహాయం చేయడానికి స్థాపించబడింది. కాబట్టి అందరికీ కూడా సొసైటీ మెకానిక్ టెక్నీషియన్ అందరినీ కోరేదాం. వాళ్ళు కూడా పరిస్థితులు మాకు తెలియపరిస్తే మేము మున్ముందు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులందరినీ కూడా సొసైటీకి ఏ అభిప్రాయం తెలియపరుస్తున్నారో కోరుతున్నాం. సొసైటీకి ఏ విధంగా సహాయం చేస్తున్నారో చెప్పండి. సొసైటీ పెదగంట్యాడ నడుపూరులో 270 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న మెడికల్ హబ్ నిర్మాణానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఉక్కు ప్రగతి పార్కు మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జె నివాస్ మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిరవాసితులకు 12 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. ఈ విషయంలో హక్కుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల కాలుష్య సమస్య తలెత్తదని భరోసా ఇచ్చారు. పారిశ్రామిక ప్రాంతంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మలకాపురం కేంద్రీయ విద్యాలయ పూర్వ విద్యార్థులు దుర్గానగర్, ప్రకాష్ నగర్ పరిసర ప్రాంతాల చిన్నారులు, యువత ఈ వేడుకల్లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ పూర్వ విద్యార్థినులు మాట్లాడుతూ, పాఠశాల విద్య అనంతరం వివిధ కళాశాలల్లో చేరిన తామంతా ఫ్రెండ్షిప్ డే వేడుకలు రోజున కలుసుకొని మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడపడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకొచ్చారు. ఆచూకీ లేని వాయుసేన విమానంలో గల్లంతైన ఎన్ఏడి ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. విమానం జాడలేకుండా పోయి 2 వారాలు గడిచినప్పటికీ ఇంతవరకు గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడం బాధాకరమని ఫెడరేషన్ ప్రతినిధులు విచారాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా కేంద్రమే ఆదుకోవాలని కోరారు. 1 కోటి రూపాయల చొప్పున నష్టపరిహారంతో పాటు కుటుంబానికి ఓ ఉద్యోగం కూడా కల్పించాలని డిమాండ్ చేశారు.
కాకుండా అందరితో పాటు కలిపేసి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం లేదు. మొన్న ఎన్ఐడి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా, ఫైర్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ యూ నో దట్ ది A-32 ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ మిస్సింగ్ ఫర్ ద పాస్ట్ మోర్ దాన్ 3 వీక్స్. ఇన్ దాట్ ఎయిర్ క్రాఫ్ట్ నాట్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ వేర్ దేర్, అవర్ సివిలియన్ ఎంప్లాయీస్ వేర్ ఆల్సో దేర్. అన్ఫార్చునేట్లీ ఈవెన్ ఆఫ్టర్ 3 వీక్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఇన్ఫార్మ్ ది నేషన్, టు ఇన్ఫార్మ్ ద ఫ్యామిలీ మెంబర్స్ వాట్ హ్యాపన్ టు దేర్ ఫ్యామిలీ, వాట్ హ్యాపన్ టు దేర్ ద ఎంప్లాయీస్ హూ ట్రావెల్డ్ ఇన్ దట్ ఎయిర్ క్రాఫ్ట్. ఎన్ఏడి కొత్త రోడ్డు గణేష్ నగర్లో నూతనంగా నిర్మించిన గౌరీ సేవా సంఘం భవనాన్ని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పతికంశెట్టి గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు దాడి రామారావు మాట్లాడుతూ 15 ఏళ్లుగా సంఘం ఆధ్వర్యాన వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామన్నారు. నా పేరు దాడి రామారావు, ఎన్ఏడి పత్తూరు ఏరియా గౌరీ సేవా సంఘానికి ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. ఇది దాదాపుగా 15 సంవత్సరాలు అయింది స్థాపించి, దీన్ని దినదిన అభివృద్ధి చేసి ఈరోజు సంఘానికి ఒక బిల్డింగ్ అంటూ ఏర్పరచుకున్నాం. అలాగే మా సంఘంలో కొంతమందికి పేదలాటలకి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా, అంటే వాళ్ళకి డెవలప్ చేయడం కోసం ఆర్థిక వనరులు కూడా సమకూర్చుకుంటున్నాం. ఆ ఆర్థిక వనరులతోటే ఈ బిల్డింగ్ కొన్నాం. తర్వాత ఇంకా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని మా దృక్పథం, అది మా దృక్పథంతో ఉన్నాము. సో అది మా సంఘం తాలూకా ఇది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్కాపురం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన పిల్లి హరీష్ జ్ఞాపకార్థం స్థానిక 48వ వార్డు సామాజిక భవనం వద్ద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో 8 జట్లు తలపడ్డాయి. 49వ వార్డు టీడీపీ అధ్యక్షుడు మజ్జి సోమేష్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు మార్గం పట్టకుండా ఇలాంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా దేశానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కలసిం అంటే నిజమైన ఫ్రెండ్షిప్ అయితే మటుకు స్పష్టమైన పాల్లాటి అనేది చెప్పొచ్చు. ఈ స్నేహపూర్వకంగా ఈరోజు జరుపుతున్న దానికి ఎవరైనా సరే ఈ క్రీడల మీద అభిమానం ఉన్నారు అంటే ఈ ఏరియాలో ఈ గ్రౌండ్ పరిధిలో ఎటువంటి చెడు వ్యసనాలు అంటే ఇక్కడ ఎవరికి లేవు అనుకుంటున్నాను. దీన్ని మానేస్తే నా సందేశాన్ని విని అంటే గుటకాలు కానీ కైనీలు కానీ సిగరెట్లు కానీ మానేస్తే మీకు అందరికీ కూడా నేను ఒక స్నేహితుని అని చెప్పగలను. దానికి మరింకా ఎటువంటి సందేశం లేదు. వయసుతో సంబంధం లేకన్నా స్నేహానికి విలువిచ్చినట్టు మీరందరూ కూడా దానికి హామీ ఇచ్చి నేను కూడా మీకు ఇప్పుడు ఫ్రెండ్గా ప్రతి విషయంలో కూడా ఈరోజు నాకు ఏ విధంగా చెప్పి మీకు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమాలైనా సరే అందదనగా ఉంటానని చెప్పి సమాన్ చేస్తూ. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ప్రమాణం, డిప్యూటీ సీఎంతో సహా 23 మంది మంత్రులతో కేబినెట్. శ్రీకాకుళం జిల్లాలో విషాదం, నాగావళిలో 9 మంది రైతు కూలీల గల్లంతు. విభజన హామీల సాధనలో విపక్షాలకు చిత్తశుద్ధి లేదు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ విమర్శ. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, నగరంలో సందడిగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి, రెల్లి ఐక్య కులాల సంక్షేమ సంఘం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.